హలో నమస్తే అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్స్ అండి. ఈ ఎగ్ పఫ్స్ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా మైదా తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి నేను సోడా యాడ్ చేశాను. కొంచెం 1 స్పూను నేను నెయ్యి యాడ్ చేశానండి. ఈ మూడు చక్కగా కలిపేసుకోవాలి. ఈ పిండికి చక్కగా కలిసిపోయేటట్టు ఈ పిండిలో చక్కగా కలిపేసుకోవాలి. మూడు వేసుకున్న తర్వాత వాటర్తో చక్కగా సాఫ్ట్గా మనం కలిపేసుకోవాలండి. చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో మనం అలా కలిపేసుకోవాలి. కాకపోతే అంత గట్టిగా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి. చూసారు కదా ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి దీన్ని. చూసారు కదా ఇలా కొంచెం మైదా వేసుకుంటూ చక్కగా మనం దాన్ని సాఫ్ట్గా రుద్దేసుకోవాలండి. చక్కగా ఇలా రుద్దేస్తే మనకి సాఫ్ట్ అయిపోతుంది. చాలా సాఫ్ట్ ఉండాలండి, ఎందుకంటే చక్కగా ఎగ్ పఫ్ చక్కగా రావాలంటే పిండి మాత్రం చాలా సాఫ్ట్గా మనం రుద్దుకోవాల్సింది చక్కగా. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి చపాతీ కింద నేను మైదా వేసేసిన తర్వాత చపాతీ అయితే మనం ఎలా ఒత్తుకుంటామో అలా చపాతీ కింద నేను ఒత్తేస్తున్నానండి. ఇలా చపాతీ కింద అయితే ఒత్తేసిన తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా మళ్ళీ అలా 2 టైమ్స్ ఒత్తుకోవాలి. చూసారు కదా నేను ఇలా 2 టైమ్స్ చేశాను. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను అలాగే మీరు 2 టైమ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా చపాతీ కింద ఒత్తుకున్న తర్వాత అది 2 టైమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ రాసుకోవాలండి. బటర్ ఉంటే బటర్ అయినా మీరు రాసుకోవచ్చు. అంటే మన దగ్గర బటర్ ఉంటే కనుక బటర్ రాసుకోవచ్చు, వెన్న ఉంటే వెన్న. మన షాప్లోంచి అయితే బటర్ తెచ్చుకున్న అదైనా రాసుకోవచ్చు, వెన్న అయ్యి లేకపోతే మీ దగ్గర. నా దగ్గర నెయ్యి రాస్తున్నాను నేను. చూసారు కదా కొంచెం దాని మీద పొడిపిండి యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి నేను. అందుకు పొడిపిండి యాడ్ చేసి పలమైతే అది మనకి విడిపోయినట్టు పొరల పొరలుగా వస్తుంది కాబట్టి ఆ పొరల పొరలుగా రావడానికి కొంచెం నేను నెయ్యి రాసిన తర్వాత దాని మీద కొంచెం పొడిపిండి వేసానండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అలాగే చేస్తున్నాను నేను. అలాగే ఎన్నిసార్లు అంటే నేను ఒక 5 టైమ్స్ చేశానండి. ఇలాగే సేమ్ ఇప్పుడు ఇదే ఎలా చేస్తున్నానో అలాగే నేను 5 టైమ్స్ చేశాను. ఎందుకంటే మనకి పొరల కింద వచ్చి క్రిస్పీగా చాలా చక్కగా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా రావాలి అనుకుంటే పిండి మాత్రం చాలా సాఫ్ట్గా ఉండాలండి. అందుకే ఇలా మనం చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఎగ్ పఫ్ సరిగ్గా రాదు, అది గట్టి పడిపోతుందండి. గట్టిగా అయిపోయిన తర్వాత చక్కగా రాదు, గట్టిగా అయిపోతుంది, బాగోదు. అప్పుడు పప్పు టేస్టీగా ఉండదు. ఇలా 5 టైమ్స్ చేస్తే చాలా పొరల కింద వచ్చి చాలా టేస్టీగా వస్తుందండి. చూసారు కదా నేను 5 టైమ్స్ కూడా సేమ్ ఇదేలా ఇలాగే చేస్తున్నానండి. ఈ టేస్టీ బేకరీ టైప్లోనే రావాలి అనుకుంటే తప్పకుండా నేను చెప్పినట్టు ఇలా చేయాల్సిందేనండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ పఫ్ వచ్చి మనం బేకరీలో అయితే ఎలా తింటామో అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకు ఇది నేను మొత్తం చూపించాను అంటే 5 టైమ్స్ కూడా మీరు ఇలా చేసుకోవాలని నేను మొత్తం చూపించాను. ఇది మీరు వీలున్నప్పుడు ఇప్పుడు వీలుంటే అప్పుడు చేసుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ఒక పాలిథిన్ పేపర్లో పెట్టేసి మీరు ఒక బాక్స్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోండి. ఇది మీకు 1 మంత్ వరకు ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటే మీకు ఒక 15 మినిట్స్లో ఎగ్ పఫ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇప్పుడు పొడిపిని చల్లుకుని మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటున్నాను నేను. లాస్ట్ టైం అండి, ఇంకా నాకు 5 టైమ్స్ అయిపోయింది. చూసారు కదా చాలా టేస్టీ టేస్టీ అయిన ఐటమ్ మనకు రెడీ అయిపోతుందండి. ఇది కొంచెం కష్టపడ్డామంటే మనకు సేమ్ బేకరీ స్టైల్ పఫ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఇంకా లాస్ట్ టైం అండి అయిపోయింది నాకు. దీన్ని ఇప్పుడు నేను చక్కగా ఇలా చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఒక 1/2 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నెక్స్ట్ వచ్చి కర్రీ చేయడానికి ఒక ఫాన్ తీసుకుని కొంచెం ఆయిల్ పోసాను. అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకున్నాయి నేను వేసేసానండి. చక్కగా దీన్ని ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి, ఎందుకంటే పఫ్లో కర్రీ చేయడానికి కర్రీకి నేను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసాను. చక్కగా దీన్ని ఎర్రగా వేపేసుకున్న తర్వాత ఒకసారి నేను
మూత పెట్టేస్తానండి. ఒక 5 నిమిషస్ మూత పెట్టేస్తే గనక చక్కగా దీని వేగిపోయి ఉంటుంది మనకి. చూసారు కదా కొంచెం పసుపు యాడ్ చేశానండి. కొంచెం కారం యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. అయిపోయిందండి మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంచుమించు చక్కగానే ఉప్పు అయిపోయింది. చూసారు కదా ఇలా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం మీకు కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లిపై కూడా పేస్ట్ యాడ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రిడ్జ్లో ఏదైతే ఉందో ఇప్పుడు నేను పెట్టుకున్నది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని తీసాను. చూసారు కదా చక్కగా ఇది అలాగే మృదువుగా ఉంటుందండి. మళ్ళీ నేను నెక్స్ట్ దీన్ని చపాతీ కింద ఒత్తేసుకుని మనకి ఏ సైజ్ ఫ్లఫ్స్ కావాలో ఆ సైజ్ చక్కగా మనం కట్ చేసుకోవడమే. చూసారు కదా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి చక్కగాని. కొంచెం మనకు కష్టమైన పని ఏంటంటే పిండి తయారు చేసుకోవడమేనండి. ఈ పిండి రెడీగా ఉంటే మనకు పఫ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. నాకు తగినంత కావాల్సిందంత తీసుకున్న తర్వాత మిగిలింది నేను చక్కగా ఫ్రిడ్జ్లో మళ్ళీ స్టోర్ చేసుకుంటాను. నాకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు అప్పుడు వాడుకోవచ్చు. ఎందుకంటే 1 మంత్ వరకు కూడా మనకి ఇది చక్కగా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గానే ఉంటుంది, ఏమీ పాడవదు. కాకపోతే స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం పాలిథిన్ పేపర్లో పెట్టేసుకుని మనం చక్కగా బాక్స్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనకు 1 మంత్ అయినా కానీ నీట్గా ఉంటుందండి, చక్కగా ఫ్రెష్గా. ఇప్పుడు ఒక కాపర్ ప్లేట్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను కాపర్ తీసుకున్నాను, అది అయితే చక్కగా మనకు మాడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మనకు బోన్ లేకుండా పఫ్ చేస్తున్నాం కాబట్టి మనకి కాపర్ ప్లేట్ తీసుకున్నాను నేను. చూసారు కదా ఎగ్ పఫ్స్ని నేను ఎలా అయితే కొంచెం కర్రీ వేసి రెడీ చేసి పెడుతున్నానో చూడండి. ఒక స్పూన్ నేను ఇప్పుడు కర్రీ వేసుకుంటున్నానండి. ఆ పీసెస్ ఏ ఉన్నాయో తీసుకుని ఒక్కో పీసెస్ దాన్ని తీసుకుని ఎగ్స్ అయితే నేను ఇంకో చూసారు కదా ఎలా కట్ చేసి పెట్టుకున్నానండి. బౌల్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఎగ్స్ని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా చక్కగా ఇలా అయితే ఇప్పుడు పఫ్స్ అన్నీ మనం ఇలా రెడీ చేసేసుకోవాలండి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని ఆ పఫ్స్ని మనం రెడీ చేసేసుకుని దాని మీద కొంచెం నేను నెయ్యి రాస్తున్నానండి. ఎందుకంటే చక్కగా పైన కూడా మనకి గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం నెయ్యి రాస్తున్నాను. కొంచెం మిల్క్ కూడా రాస్తారు, నేనైతే నెయ్యి రాస్తున్నాను. చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఎందుకంటే ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ కాపర్ ప్లేట్లోనే పెట్టుకోవాలి, లేకపోతే స్టీల్ ప్లేట్ ఏమైనా అయితే అంటుకుపోతుంది కాబట్టి. నేను ఇలా తయారు చేసేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ కాపర్ ప్లేట్లో పెట్టుకున్నాను. చూసారు కదా ఒక ఫాన్లో సాల్ట్ పోసుకుని ఒక 10 మినిట్స్ దీన్ని ఇలాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఇది పెట్టేసుకోవాలి. పఫ్స్ అయితే ఏమున్నాయో దాన్ని పెట్టేసుకోవాలండి. చక్కగా చూసారు కదా ఇప్పుడు ఒక 45 మినిట్స్కి అలాగా 40 మినిట్స్కి అలా అయిపోతుంది. చూసారు కదా చక్కగా మనకు పఫ్స్ రెడీ అయిపోయినాయి అండి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన పఫ్స్ మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడం. చూసారు కదా మనకు ఎంతో టేస్టీ అయిన పఫ్స్ రెడీ అయిపోయినాయి. మరిన్ని నోరూరించే రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.